హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ సీతాఫల్ చియాపొడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సీతాఫల్, డేట్స్, చియా సీడ్స్, రేజిన్స్, సీతాఫల్ పల్ప్, బాదం పాలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక సీతాఫలం గుజ్జును తీసుకొని దీనిలో యాడ్ చేసేస్తున్నాను. సీతాఫలం మనకి కంటికి, పంటికి అండ్ డైజెషన్కి చాలా మంచిది. ఇది మనకి ఎనీమియా కండిషన్ నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది. దీనిలో మనకి విటమిన్ ఏ, బి అండ్ విటమిన్ సి ఉంటాయి. ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు సీతాఫలంని స్కిప్ చేయడం మంచిది. దీనిలో ఇప్పుడు నేను 2 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ని యాడ్ చేశాను. చియా సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. చియా సీడ్స్లో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డైలీ మనం డైట్లో చియా సీడ్స్ని ఇంక్లూడ్ చేయడం వల్ల మన వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను బాదం పాలు తీసుకున్నాను. ఈ బాదం పాలు నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, ఒక 10 బాదం పప్పులు తీసుకుని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తొక్క తీసి దానిలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుని మిక్సీ చేసుకున్నాను. సో నాకు ఇలా పాలు తయారయ్యాయి. దాన్ని దీనిలో యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. సో ఇది చాలా హెల్తీ అండ్ వెరీ టేస్టీ, చాలా న్యూట్రిషియస్ అన్నమాట. సీతాఫలం ఇలాగ మనకి తీయగానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఏమీ ఆర్టిఫిషియల్ షుగర్స్ని యాడ్ చేయలేదు. మీకు కావాలంటే హనీ వేసుకోవచ్చు, మేపుల్ సిరప్ వేసుకోవచ్చు, లేదంటే జాగరీ వేసుకోవచ్చు, మీ ఇష్టం మీ టేస్ట్ని బట్టి. సో ఇందులో నేను కొద్దిగా చాప్డ్ డేట్స్ వేస్తాను. డేట్స్ అనేవి ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ చాలా హెల్దీ కాబట్టి నేను డేట్స్ని యాడ్ చేస్తున్నాను. సో మీ కన్సిస్టెన్సీని ఒకసారి చూసుకొని అప్పుడు మిల్క్ యాడ్ చేసుకోండి. నేను ఒక 1-2 డేట్స్ని చాప్ చేసుకుని వేసుకున్నాను అంటే మొత్తం బాగా కలిపేసుకుని నేను ఇది ఒక 4 అవర్స్ పాటు సోక్ చేసుకొని ఉంచుకున్నాను. మీకు కావాలంటే నైట్ చేసేసుకొని మార్నింగ్ తినేయవచ్చు, చాలా హెల్దీ. సో నేను 4 అవర్స్ తర్వాత నాకు ఇంత గట్టిగా మిక్చర్ తయారైంది. సో దీన్ని నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. నేను బ్లాక్ అండ్ గోల్డెన్ కిస్మిస్తో డెకరేట్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు నట్స్ వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, బాదం పప్పు వేసుకోవచ్చు, వాల్నట్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం మీ టేస్ట్ని బట్టి. అండ్ మీరు ఎంత బాగా డెకరేట్ చేస్తే అంతగా అట్రాక్ట్ చేస్తారు అన్నమాట. సో కిడ్స్ అయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది హెల్దీ కాబట్టి చాలా చాలా మంచిది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై